నేను కృష్ణుడిని. సద్గురులను రక్షించడానికి, పాపులను నాశనం చేయడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రతి యుగంలో అవతారం ఎత్తుతానని మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ మాట వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కృష్ణుడి మాటల్లో దాగి ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవడం సాధారణ మానవులకు సాధ్యం కాదు. కానీ కృష్ణుడు చెప్పిన ఆ భవిష్యవాణి ప్రస్తుతానికి ఈరోజు మన కళ్ళ ముందు నిజమవుతున్నట్లు అనిపిస్తుంది. ధర్మం, నీతి, నిజాయితీల యొక్క శక్తి క్షీణిస్తున్న యుగంలో మనం నివసిస్తున్నాము. మరియు చెడు, హింస మరియు బాధల ప్రభావం భూమిపై అధికమవుతుంది. కానీ అతి త్వరలోనే భూమి లోపలి నుంచి విచ్ఛిన్నమయ్యి ఆకాశం నుంచి యాసిడ్ వర్షం మానవాళి తన రాక్షస రూపాన్ని బహిర్గతం చేసే సమయం త్వరలోనే రానుంది. ఆ సమయంలో ఈ చీకటిని అంతం చేసి ఈ అంధకారాన్ని అంతం చెయ్యాలనే లక్ష్యంతో ఒక దివ్య యోధుడు తెల్లని గుర్రంపై ఎక్కి మండుతున్న ఖడ్గాన్ని పట్టుకుని ప్రత్యక్షమవుతాడు. అతడే కల్కి. ఇది విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారం కల్కి అవతారం యొక్క కథ. కలియుగం 4 యుగాల కాలచక్రం యొక్క చివరి యుగం. కలియుగం చీకటి, అజ్ఞానం మరియు వినాశనంతో నిండిన యుగం. ఇక్కడ సత్యం, మోసం మరియు పాపం ద్వారా అణిచివేయబడుతుంది. నీతి, మంచి యొక్క జాడ కనమరుగవుతుంది. క్రూరత్వం, దురాశ, హింస మానవాళిని లోపలి నుంచి శూన్యం చేస్తాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత మనం ఈ కలియుగంలో జీవిస్తున్నాం. పురాణాల ప్రకారం కలియుగం ఆయుర్దాయం 432,000 సంవత్సరాలు. అయితే అందులో నుండి ఇప్పటికే 5,000 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. కలియుగం యొక్క మొదటి 10,000 సంవత్సరాలను స్వర్ణయుగం అని కూడా నమ్ముతారు. ఇక్కడ మంచి మరియు ఆశ యొక్క జాడ ఉనికిలో ఉంటుంది. ఇక్కడ దేవతలు పూజింపబడతారు మరియు ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ 10,000 సంవత్సరాల తర్వాత మానవత్వం యొక్క దుర్మార్గపు పనులు బహిర్గతమయ్యే సమయం వస్తుంది. ఈ సమాజంలో ఐక్యత, సానుభూతి వంటివి ఉండవు. పాపం గెలుస్తుంది మరియు మంచితనం నాశనమవుతుంది. మానవుడు తన బంధువులను, ఎవరిని నమ్మలేనంత అవినీతిపరుడు అవుతాడు. అతను తన సొంత ప్రజలను మోసం చేస్తూనే ఉంటాడు. హింస మరియు దురాశ అన్నింటినీ అంతం చేసేస్తుంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వినాశనం అంచున నిలబడుతుంది. ప్రజలకు తినడానికి తిండి ఉండదు. నదులన్నీ ఎండిపోతాయి. ఆకాశం చీకటిమయమవుతుంది. ఆమ్లవర్షాలు పడడం ప్రారంభమవుతాయి. భూమి ఎండిపోతుంది మరియు లోపలి నుండి పీల్లడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే క్రూరత్వానికి, హింసకు మరియు దురాశకు ప్రతీక అయిన కలి అనే ప్రమాదకరమైన మరియు శక్తివంతమైన రాక్షసుడు ఈ లోకం శిఖరాగ్రహంపై ఉంటాడు. కలి రాక్షసుని నల్లటి రంగు, అతని చర్మం పెద్ద దంతాలు, దురాశతో పగిలిన నోరు, నిండు జ్వాలల ఎర్రటి నాలుక, నిప్పుల మెరుస్తున్న కళ్ళు, శరీరం నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసన, వీటన్నిటితో పాటు కలి క్రూరత్వాన్ని, పరాక్రమాన్ని చూసి మనుషుల మనసు భయంతో నిండిపోతుంది. కలియుగ నిర్మాణం అధర్మం, కోపం, దురాశ వల్లే జరుగుతుంది. కలి భయం, మరణం వంటి వాటిపై తన పూర్తి నియంత్రణ పొందుతాడు. కానీ కలి కేవలం అసురుడు మాత్రమే కాదు, కలియుగానికి చిహ్నం. కాబట్టి కలియుగాన్ని ఆయన పేరుతో పిలుస్తారు. దురాశ, అసూయ, హింస మొదలైనవి కలియుగ ఆయుధాలు. వీటి సహాయంతోనే కలిపురుషుడు మనుషులకు ఆవహించి వారిని తన భక్తులుగా మార్చుకుంటాడు. ఆ కలి ఎంత శక్తివంతుడు అంటే మనుషులు దేవతలను వదిలి కలిని పూజించడం మొదలు పెడతారు. కలి ఆదేశానుసారం ప్రజలు అన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడతారు. దాంతో అది వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మానవుని ముఖం క్రమంగా భయంకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. మానవుని రూపం నరభక్ష రాక్షసుడిలా మారిపోతుంది. వీరు హింసాత్మకంగా మారి ఎవరినైనా చంపి వారి మాంసాన్ని తినే స్థాయికి దిగజారిపోతారు. కలి ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. కావున చుట్టూ నలుదిక్కుల్లో వినాశనమే కనబడుతుంది. ఎక్కడ చూసినా దొంగతనం, గొడవలు, రక్తపాతం వంటివి జరుగుతాయి. ఈ ప్రపంచం దానంతటా అదే పూర్తిగా నాశనమయ్యే స్థితికి చేరుకుంటుంది. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలోనే శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారం ఎత్తి ఈ భూమిపై కల్కిగా జన్మిస్తాడు. అతను సూర్యకిరణాలలా మెరిసిపోతున్న దేవదత్తుడు అనే గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో ప్రకాశవంతమైన ఖడ్గాన్ని ధరిస్తాడు. శరీరం నుంచి ప్రకాశించే కాంతి
ఎవరి హృదయాన్నైనా పరిశీలించి తనలోని సత్యాన్ని చూసే దార్శనికతతో కూడిన లోతైన కళ్ళు అతని ముఖం అతని సంకల్పానికి సాక్షిగా ఉంటుంది. కల్కి భగవానుని శరీరం శక్తికి ధైర్యానికి ప్రతీకగా నిలిచే గొప్ప యోధుడిలా ఉంటుంది. కల్కికి ఎంతటి అపారమైన శక్తి ఉందంటే లక్షలాది దురాచారాలను సునాయాసంగా నిర్మూలిస్తారని భాగవత పురాణం పేర్కొంది. ఒక దుర్మార్గుడైన రాజు రాజ్యాన్ని ఒక్క దెబ్బతో అంతమొందించగల సామర్థ్యం అతనికి ఉంటుంది. కల్కి పురాణంలో చెప్పినట్లు కలియుగం ముగియడానికి కొన్ని సంవత్సరాల ముందు వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత 12 రోజులకు కల్కి జన్మిస్తాడు. అతను ఉత్తరప్రదేశ్లోని సంబాల్ అనే గ్రామంలో జన్మిస్తాడు. ఇక్కడ విష్ణు యాస అనే బ్రాహ్మణుడు అతని తండ్రి మరియు సుమతి అదేవి అతని తల్లి. అతనికి 4 సోదరులు ఉంటారు. వారు అతని మిషన్లో అతనికి సహాయంగా నిలుస్తారు. కలియుగాన్ని అంతం చేయడం, అధర్మాన్ని నాశనం చేయడం, ధర్మస్థాపన ఆయన ధ్యేయం. కల్కి మానవ రూపం తీసుకున్నప్పటికీ అతనికి ఒక యోధుడి వేషం ఉంటుంది. ఇక్కడ ప్రగాఢ నమ్మకం ఏమిటంటే శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న సప్త చిరంజీవులు తమ కర్మను నెరవేర్చడానికి కల్కి అవతారానికి సహాయం చేయడానికి వస్తారని నమ్ముతారు. హనుమంతుడు, వేదవ్యాసుడు, పరశురాముడు, బలి మహారాజు, అశ్వత్థామ, విభీషణుడు, గురు కృపాచార్యులు కల్కి అవతారాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నారు. వేదవ్యాసుడు, గురు కృపాచార్యులు, అశ్వత్థామ ఆయన పుట్టిన సమయంలో ఆయనను చూడడానికి వచ్చి కల్కి అనే సంస్కృత పదాన్ని అతనికి నామకరణం చేస్తారు. సంస్కృతంలో కల్కి అనగా మురికి అని అర్థం. సో కల్కి అనేది భూమిని సకల మురికి నుండి శుభ్రపరుస్తుండనే దాన్ని సూచిస్తుంది. కల్కి యొక్క మరొక అర్థం కాలం అంతం, అంటే అతను కాలం చివరి వరకు ఉంటాడు. అంతేకాక పరశురాముడు కల్కిని తన వెంట తీసుకుని అన్ని వేదాలు, పురాణాలు మరియు గ్రంథాల జ్ఞానాన్ని ఇతర 64 జ్ఞానరూపాలను ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఈ అమరులందరూ కలి సంహారానికి సిద్ధమై కల్కి అవతారం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయపడతారు. యుద్ధ సమయం వచ్చినప్పుడు ఆకాశంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. భూమిని నిశ్శబ్దం ఆవరించి అంత స్తంభించిపోయిందనే భ్రమను కలిగిస్తుంది. చివరగా కల్కి తన ప్రకాశవంతమైన తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుర్మార్గాన్ని నాశనం చేయడానికి పదునైన కత్తితో కలియుగ నరకంలోకి ప్రవేశిస్తాడు. కల్కి యుద్ధభూమిలోకి ప్రవేశించిన వెంటనే అతని లోపలి నుండి ఒక తీవ్రమైన కాంతి వెలువడుతుంది. మరోవైపు కలి తన భయంకరమైన రాక్షస రూపంలో తన సర్వశక్తులను వెంటబెట్టుకుని యుద్ధభూమిలోకి నిలబడతాడు. అప్పుడే ఇద్దరి మధ్య ఒక గొప్ప యుద్ధం ప్రారంభమవుతుంది. దీనిలో కాలి తన అన్ని శక్తులతో మరియు తన మిత్రపక్షాలతో కల్కిపై దాడి చేస్తాడు. ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే భూమి కంపిస్తుంది. ఈ యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలందరూ హాజరవుతారు. భూమండలమంతా ఎనుగులు మరియు గుర్రాల శబ్దం, బాణాలు ఢీకొనడం మాత్రమే వినబడుతుంది. యుద్ధభూమి పూర్తిగా రక్తంతో తడిచిపోతుంది. చివరగా కలి బలహీన పడతాడు. అతడి శరీరంపై అనేక గాయాలు ఏర్పడతాయి. శరీరంపై నుండి విపరీతమైన రక్తస్రవం అవుతుంది. అప్పుడు కల్కి ఖడ్గం కాలి రాక్షసుడి నగరం మొత్తాన్ని తగులబెడతాడు. ఈ విధంగా ఈ లోకం నుండి కలి ప్రభావం తొలగుతుంది. కలి మరణంతో కలియుగ చక్రం ముగిసి కొత్త యుగం ప్రారంభమవుతుంది. మన భూప్రపంచంలోని అన్ని సంస్కృతులు, మతాలు మరియు సైన్స్ ఇంటిలోనూ చివరికి ఈ భూమి అంతమవుతుందని విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన నమ్మకం. ప్రతి మతానికి అపోలీకప్స్ యొక్క స్వంత వెర్షన్ ఉంది. క్రిస్టియానిటీలో ఆర్మగెడ్డౌన్, అపోకాలిప్స్, ఇస్లాంలో ఖయామత్ కదిన్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. జుడాయిజంలో ఎండ్ ఆఫ్ ది డే మరియు విజ్ఞాన దృక్పథంలో చూసుకుంటే సూర్యుడు అంతమైపోవడం, ఆస్ట్రాయిడ్లు ఢీకొనడం, న్యూక్లియర్ వార్, AI టెక్నాలజీ వంటి రీజన్స్ ఉన్నాయి. కానీ ఈ కథలన్నింటిలో కామన్ విషయం భూమిపై అధర్మం పెరిగి ధర్మం నశించిన ప్రతిసారి ఈ ప్రపంచం అంతమయ్యే దిశకు వెళుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు సప్త చిరంజీవులు మరియు కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి వీడియోపై క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్